హీరోయిన్ అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది హీరోయిన్ అవుదామనే అనే కళ ఆమెకు ఎప్పటి నుండో ఉండేది అవకాశాలు లేకపోవడంతో ఓ సీరియల్లో కూడా నటించి డైరెక్టర్ మొహం మీద నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు అని చెప్పడంతో సినిమాలు పక్కన పెట్టి ఇంటికి వెళ్దాం అనుకుందట కానీ అలాంటి టైంలోనే పూరి జగన్నాథ్ పరిచయం చేశాడు భూమిక భర్త భరత్ ఠాగూర్ అలా సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత ఇండస్ట్రీని ఏలే హీరోయిన్ గా మారిపోయింది కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చెత్తా చాటి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో ముందుకు పోతుంది అయితే అలాంటి ముద్దు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే ఆ సినిమాలో ఒక వేషపాత్రలో అనుష్క నటించింది అయితే ఆ సినిమాలో ఒక పాట ఉంది అదే ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అయితే ఈ పాట నేచురల్ గా రావడం కోసం డైరెక్టర్ కి షేకంగా బ్రోతల్ హౌస్ కి తీసుకువెళ్లి అనుష్కతో షూటింగ్ చేయించారట అలా అక్కడ అక్కడున్న వాళ్ళందరినీ చూసి అనుష్క చెల్లించిపోయిందట అంతేకాదు వారి కష్టాలు చెప్పడంతో డబ్బు కోసం ఆడవాళ్ళు ఇన్ని కష్టాలు పడతారా ఇంత పాపమా అంటూ అనుష్క కన్నీళ్లు పెట్టుకొని అక్కడ నుండి షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోయిందట కానీ ఆ తర్వాత ఆ విషయం నుండి కాస్త బయటపడి మళ్ళీ షూటింగ్ లో పాల్గొందట ఇక ఈ విషయాన్ని అనుష్క ఇంటర్వ్యూలో బయటపెట్టింది ప్రస్తుతం అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పొల్ శెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొల్శెట్టి అనే సినిమాలో నటిస్తోంది